ఓ భర్త భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం ఓబులాపురం గ్రామంలో వెలుగుచూసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు పామిడి మండలం ఓబులాపురం గ్రామంలో నివాసం ఉండే చౌడమ్మ అనే మహిళను గుంతకల్ పట్టణానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తితో గత 10 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వివాహం అనంతరం కొద్ది కాలం పాటు భార్యతో మంచి దాంపత్య జీవితం సాగిస్తూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు తాగుడుకు బానిసై భార్య సంపాదించిన డబ్బుతోనే తాగుతూ జల్సాలు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే కరోనా నేపథ్యంలో పనులు లేక భార్య ఇంటి వద్ద ఉండటం భర్త తాగేందుకు భార్య డబ్బు ఇవ్వకపోవడంతో భార్యను మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలంటూ రోజు గొడవ పడుతూ భార్యను వేధిస్తూ ఉండటంతో ఇది సహించలేని భార్య భర్త శ్రీనివాసులు వేధింపులు తాళలేక తన పుట్టింటికి వెళ్ళింది. దీంతో తన పుట్టింటి వాళ్ళు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టి రాజీ చేయాలని ప్రయత్నించారు. అయితే భార్య చౌడమ్మ ఒప్పుకోకపోవడంతో శ్రీనివాసులు వెనుదిరిగి వెళ్లిపోయాడు. ఇది జీర్ణించుకోలేక శ్రీనివాసులు నిన్న అర్ధరాత్రి సమయంలో భార్య చౌడమ్మ ఇంటికి వచ్చి భార్యకు కళ్ళబొల్లి మాటలు చెబుతూ భార్యను సంసారానికి రావాలని కోరాడు. భార్య ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని భార్యను అతి దారుణంగా పొడిచి చంపాలని ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకోవడానికి వెళ్లిన అత్త సుంకమ్మను కూడా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే అత్త గట్టిగా కేకలు వేయడంతో భర్త శ్రీనివాసులు పరారయ్యాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావమై గాయపడిన చౌడమ్మను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారైన నిందితుడు శ్రీనివాసుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లాసరపల్లి గ్రామము అయితే నేను ఇప్పుడు చదువు ఇంటికల్లో ఉన్నాను. నేను ఇప్పుడు వాడు ఇంటికి ముందు వాడి పేరు శ్రీనివాసుడు, మా పెద్దల పాప. ఏమో ఇంతకుముందు వాళ్ళ గొడవలు జరుగుతుంటే ఏం చేసినాయంటే పిలుచుకొని వచ్చినాము వాళ్ళు ఇంటికాడ నుంచి చెప్పేసి. వాడు ఇంతకు ముందు నుండి ఎప్పుడు వేధించేవాడు. వాడు భార్యను చక్కగా చూసుకోకుండానికి మేము పోయి అందరూ నేను నా బామారిది అందరూ పోయి పెద్ద మనుషులుగా మేము ఉంటాం కాబట్టి ఇంకా బాబుని ఇంటికి పిలుచుకొని వచ్చినాము. ఇంటికి పిలుచుకొని వచ్చిన తర్వాత వాడు నిన్న అర్ధరాత్రి అక్కడ వచ్చి ఏదో మా అత్త ముసలాముని నిన్ను చూసి వాళ్ళ అంజా కొడుకు ఇట్లు చేసుకున్నాడు సార్ దొంగనా కొడుకు. వాడు ఏం చేసినాడు, వాడు తలుపు కొట్టినాడంట. మా ఏదో కాళ్ళ ఏళ్ళు పడింటే మా ఇతరులు నీళ్లు తీసుకురావు అని అంటే నీళ్లు తీసుకొని వచ్చి పోయి తలకల్లా ఇక్కడ పొడిచి పారిపోయినాడు సార్. వాడు కత్తితో పొడిచినాడు సార్. ఎప్పుడు జరిగిందండి అది? అది నేను రాత్రి అర్ధరాత్రి కాడ 3 గంటలో 4 గంటలో సార్ అది ఫోన్ చేసి తలకల్ మేము కానీ వచ్చేసినాము. వచ్చిన ఓబులాపురం విలేజ్కి సంబంధించిన సుంకమ్మ కూతురు చౌడమ్మని 10 సంవత్సరాల క్రితము గుంతకల్ టౌన్కి చెందిన బోయ శ్రీనివాసులతో వివాహమైంది. వాళ్ళకు కొడుకు కూతురు పిల్లలు. అయితే ఇతను త్రాగుడు కలవాటు పడి ఎప్పుడు కూడా భార్య సంపాదించిన ఎర్నింగ్స్ పైనే ఆధారపడి జీవనం గడుపుతూ ఉన్నాడు. చాలాసార్లు ఇంతకుముందు కూడా భార్యాభర్తల గొడవ జరిగి చాలాసార్లు ఇంటికి కూడా అరుచుకొని ఇంటికి వచ్చినారని కూడా చెప్తాండ్రు. అయితే దీనిపైన 10 రోజుల బ్యాక్ అదేవిధంగా కొట్టి పంపించినాడని చెప్పి వచ్చినారు. భార్యాభర్తలని సర్ది చెప్పుదామని చూశారు. అయితే ఈరోజు రాత్రి రాత్రి 12:30 గంటల సమయంలో అతను ఇంటికి వచ్చి వీళ్ళకు నేను బాగా చూసుకుంటున్నాను, వాళ్ళని పొదుపు లక్ష్మి గ్రూప్లో చేర్పిస్తాను తర్వాత అని మాయమాటలు చెప్పి ఒక 2 గంటల సేపు ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళ అమ్మని వాళ్ళ అత్తని నీళ్లు తీసుకురావని చెప్తే నీళ్లు తీసుకురావడానికి పోయే సమయానికి ఆమెను కత్తితో పొడిచి వాళ్ళందరినీ అన్నదమ్ములని వాళ్ళ ఆమె యొక్క అన్నని దివాకర్ తర్వాత వాళ్ళ అన్న భార్య వనజాని తర్వాత వాళ్ళ అక్క లక్ష్మిని వాళ్ళని కూడా పోయేటప్పుడు బెదిరించి ఈమె అడ్డం వచ్చిన ఈమెను కూడా సుంకమ్మ కూడా రక్తగాయాలు కలగజేసి పారిపోయినాడు. దీనిపైన ఆమె వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి పామిడికి తీసుకొని వస్తే ఆమె ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉంది. చౌడమ్మ అంటే అతని భార్య
వాళ్ళ అత్తకి రక్తగాయాలైనాయి సింకమ్మ ఆమె యొక్క స్టేట్మెంట్ తీసుకొని దీనిపైన మర్డర్ కేసు మరియు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుంటున్నాము నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్నాం శ్రీనివాసులు పామిడి ఇన్స్పెక్టర్